ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లను కొంతమంది ఉపాధ్యాయులు కాసుల కక్కుర్తితో అమ్ముకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక కిట్ను ₹1000 ఇస్తే గాని ఇచ్చేది లేదని ఉపాధ్యాయులు చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు డబ్బులు వసూలు చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఎందుకు ఇవ్వాలని తల్లిదండ్రులు అడగగా అమ్మఒడి డబ్బులు పడిన వారి నుండి స్కూలుకి అప్పట్లో ₹1000 ఇవ్వలేదని అందుచేత ఇప్పుడు ఇవ్వాలంటూ ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆపోతున్నారు. మొత్తం కలిపి టోటల్గా ₹1000 ఇచ్చాము. ఇచ్చినందుకు ఇది డ్యాష్ బుక్స్, అది కాక మాకు బెంచెస్ ఇవన్నీ పెట్టారు. మంచిగా మొత్తం మార్చారు. గవర్నమెంట్ హై స్కూల్ స్కూల్కి ₹1000 ఇచ్చాము. మళ్ళీ కాస్త అంగడి పడుతుంది. మళ్ళీ జాగ్రత్త ఇవ్వాలని కొంచెం అమ్మడి పడుతున్నాయి చెప్పారు. గవర్నమెంట్ హై స్కూల్ సార్ మాది. షూస్ కోసం, కిట్ మొత్తం, బ్యాగ్ కోసం ఇలాగ ₹1000 అడుగుతున్నారు. ఇక మీరు చర్యలు తీసుకోండి సార్. ఇంకా మాకు షూస్ ఇవన్నీ ఇవ్వట్లేదు సార్. ₹1000 ఇస్తాయి కానీ. నువ్వు ఏ క్లాస్ అవుతున్నావు? మేము నైన్త్ క్లాస్ సార్, ఉడిపి నైన్త్. అలాగా గవర్నమెంట్ హై స్కూల్. ఎక్కడ? గవర్నమెంట్ హై స్కూల్ సార్, రాజమండ్ల గవర్నమెంట్ హై స్కూల్. సార్ నాకు రాజం సార్ అలా కిట్ కోసం బ్యాగు, షూస్, బెల్ట్ అవి ఇవ్వట్లేదు సార్. మీరు ఏదైనా చూస్తే మరి బాగుంటుంది సార్. నాకు నా పేరు సాకిరణ్ సార్.